ఉపాధి హామీ నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించి పేదవాడి కడుపు కొడుతోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలాల్లో గోతులు పూడ్చడానికి 2000 కోట్ల ఉపాధి హామీ నిధులను పక్కదారికి మళ్లించారని విమర్శించారు. ఈ రోజు మన రాష్ట్రంలో రకరకాల అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన ఎవరు ఊహించిన దోపిడీలు జరుగుతున్నాయి. ఈ తొగ్గులక్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దోపిడీలు ఏ విధంగా జరుగుతున్నాయో మనం 2.5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. మద్యం అమ్మకాల్లో దోపిడీ, ఇసుకల్లో దోపిడీ, మైనింగ్లో దోపిడీ, నాటు సారాలు విపరీతంగా అమ్మి దాంట్లో దోపిడీ, ఇన్ని దోపిడీలు కాకుండా ఆ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు 25 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇస్తారని చెప్పి చాలా గొప్పగా అనౌన్స్ చేశారు కదండి. మా అందరికి తెలుసు కదా ఎక్కడికి ఇల్లు పట్టాలో, చెరువుల్లోని, గడ్డల్లోని, శ్మశానాల్లోని, రాజమండ్రి లేదు పెద్ద ఆవలోని, ఇంత లోతు నీరున్న ఏరియాల్లోని, కొండల మీద, ఊరికి ఎవరు 2 కిలోమీటర్ దూరంలోని, ఎందుకు పనికిరాని స్థలాల్లో గోతుల్లో పట్టాలు ఇచ్చాడు. అది మనం కూడా చూసాం, కామెంట్ చేసాం. దానికి పెద్ద గొడవలు కూడా అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త దోపిడీ ఏంటంటే ఆ గోతులన్నీ కప్పడానికి ఆ కాలంలో ఎక్కడైతే ఉన్న స్థలాలు ఎత్తు పల్లాలు ఉన్నాయో అవన్నీ కప్పడానికి రోడ్లు వేయడానికి